రామ్ టాక్కి తిరిగి స్వాగతం తమిళనాడు రాజకీయాల్లో అన్నామలై ఓ పెద్ద సంచలనం ఐపీఎస్ ఆఫీసర్గా కర్ణాటకలో క్రేజ్ రాజకీయవేత్తగా తమిళనాడులో అంతకన్నా ఎక్కువ క్రేజ్ ఒక విధంగా అన్నామలై తమిళనాడు రాజకీయాల్ని ఓ కుదుపు కుదుపుతున్నాడు తన సొంత పార్టీలోనే కొంతమంది తట్టుకోలేక బయటకెళ్ళారు ఇప్పుడు మిత్రపక్షమైన అన్నాడీఎంకే తట్టుకోలేక బీజేపీ నుంచి బయటకెళ్ళింది బీజేపీ కూటమి నుంచి మరి ఏం జరగబోతాం తమిళనాడులో రెండు వేల పద్నాలుగు సీన్ రిపీట్ కాబోతుందా ఏంటి రెండు వేల పద్నాలుగు సీన్ రెండు వేల పద్నాలుగులో మూడు కూటములు పోటీ చేసినాయి ఇప్పుడున్నట్టుగా అన్నాడీఎంకే ఎన్డీఏ కూటములు లేదు అప్పుడు జయలలిత బతికుంది అది మనం మర్చిపోవద్దు ఆవిడ ఎవరితోనూ పొత్తు పెట్టుకోకుండా ఒంటరిగా అన్ని సీట్లు పోటీ చేసింది అదే డిఎంకే కూటమి వాళ్ళు సపరేట్గా పోటీ చేశారు ఇప్పుడున్నటువంటి మిత్రపక్షాలన్నీ డిఎంకేలో ఆ రోజు లేవు సో వాళ్ళు సపరేట్గా పోటీ చేశారు తర్వాత ఎన్డీఏ బీజేపీ నాయకత్వాన్ని ఉన్నటువంటి ఎన్డీఏ రోజు సపరేట్గా డిఎండికే ప్రధాన ప్రతిపక్ష ప్రధమా ప్రధాన పక్షంగా పోటీ చేసింది డిఎండికే కెప్టెన్ విజయకాంత్ దాంట్లో ఇప్పుడున్న పిఎంకే బీజేపీ చాలా పార్టీలు ఆ రోజు దాంట్లో ఉన్నాయి ఇట్లా మూడు ఫ్రంట్లుగా పోటీ చేసినప్పుడు అన్నా డిఎంకేకి దాదాపుగా అన్నాడీఎంకే ముప్పై ఏడు సీట్లు వచ్చినాయి అదే ఎన్డీఏకి రెండు సీట్లు వచ్చినాయి అందుట్లో బీజేపీ ఒకటి పిఎంకే ఒకటి అసలు డిఎంకే కూటమికి ఒక్క సీట్ రాలేదు ఇది రెండు వేల పద్నాలుగు చరిత్ర మూడు కూటములుగా పోటీ చేశారు తర్వాత రెండు వేల పంతొమ్మిదికి ఇది రెండు కూటములుగా బయటకు వచ్చింది ఒకటి యూపీఏ కూటమి రెండోది ఎన్డీఏ కూటమి యూపీఏకి వాళ్ళు వేరే పేరు పెట్టుకున్నారు తమిళనాడులో ఎస్పీఏక్ అని సెక్యులర్ ప్రోగ్రెసివ్ ఎలియన్స్ అని పేరు పెట్టుకున్నారు దాంట్లో రెయిన్బో కొయిలేషన్ లాగా ఎన్నో పార్టీలను డిఎంకే అక్కున చేర్చుకుంది చాలా ఒకటి రెండు కాదు ఎన్నో పార్టీలు దాంట్లో భాగంగా ఉన్నాయి అయితే అదే డిఎంకే మరి ఎన్డీఏలో నేను చెప్పిన పార్టీలతో పాటు అన్నాడీఎంకే కూడా దీంట్లోకి ఎన్డీఏలోకి వచ్చింది ఎందుకంటే జయలలిత లేదు కాబట్టి బలహీన పడినటువంటి అన్నాడీఎంకే దీంట్లోకి వచ్చింది కాబట్టి రెండుగా ప్రధానంగా ఈ రెండు పార్టీల మధ్య పోటీ జరిగింది ఇక్కడ ఈసారి డిఎంకే తుడిచిపెట్టుకుంది అంటే మొత్తం గెలిచిపోయింది ఒక్క సీటు అన్నాడీఎంకేకి వచ్చింది మిగతాయని డిఎంకే కూటమి గెలిచింది ఇది తమిళనాడు పాత రాజకీయ చరిత్ర మరి ఇప్పుడు ఏం జరగబోతుంది ఇప్పుడు అన్నాడీఎంకే అఫ్కోర్స్ అనుకుంటుందే ఇది అతికుల బొంతగా ఉందని ఇంతకుముందే నేను వీడియో చేశాను అధికారికంగా నిన్న అన్నాడీఎంకే డిఎ ఎన్డీఏ నుంచి బయటకు వచ్చింది దానికి చెప్పిన కుంటి సాక్ ఏంటంటే అన్నామలై అన్నామలైని ఒక బూచిలాగా చూపించి బయటకు వచ్చారు కానీ ప్రజలు చూడటం లేదు అట్లా అన్నాడీఎంకేకి చుట్ట అన్నాడీఎంకే బూచ్లాగా అనిపించవచ్చు ఎందుకనంటే అన్నాడీఎంకే పెరిగే కొద్దీ అన్నాడీఎంకే బీజేపీ అన్నామలై పెరిగే కొద్దీ అన్నాడీఎంకే తగ్గుతూ ఉంది అన్నామలై పెరిగే కొద్దీ ఏ ఎడపాడి పళనిస్వామి తగ్గుతూ ఉంది ఆయన పాపులారిటీ ఆయన భయం అది సహజం ఒక పార్టీగా ఆయనకుండే భయాలను నేను కాదనలేను కాకపోతే ఇప్పుడు అందరూ ఆలోచిస్తుంది ఏంటంటే ఏం జరగబోతుంది తమిళనాడులో ఎన్నికలు ఎలా ఉండబోతున్నాయి అని చూసుకున్నప్పుడు ఇక్కడ చాలా ఇఫ్స్ అండ్ బట్స్ కండిషన్స్ అప్లై లాగా ఉంది ఒకవేళ ఇప్పుడున్నటువంటి కూటమి ఇలానే ఉంటుందా ఉండదా ముఖ్యంగా డిఎంకే కూటమి ఈ రేంబో పోయి ఎన్నో పార్టీలు ఉన్నాయి కదా ఇలానే ఉండేటట్టయితే ఎలా ఉండబోతుంది రాజకీయం నా దృష్టిలో ఇలానే గనక ఉండేటట్టయితే మాత్రం డిఎంకేకి అడ్వాంటేజ్ ఉంటుంది రెండు వేల ఇరవై నాలుగుకి సహజంగానే ఎందుకంటే ఇప్పటికే డిఎంకే ఇన్ని పార్టీల కూటమితోటి చాలా స్ట్రాంగ్గా ఉంది వీళ్ళు ఈ వీళ్ళలో చీలు ఆపోజిషన్లో చీలుకొచ్చినప్పుడు సహజంగానే యాంటీ ఇంకంబెన్సీ ఉన్నా డిఎంకేకి వ్యతిరేకత కానీ వాళ్ళకి ఈ అర్థమేటిక్స్లో వాళ్ళకి అనుకూలంగా ఉండే అవకాశం ఉంది అవకాశం ఏముంది ఆల్మోస్ట్ స్వీప్ చేసే అవకాశం కూడా ఎక్కువ కనపడతా ఉంది ఏదో కొన్ని స్థానాలు తప్పితే అయితే ఇది కంటిన్యూ అవుతుందా ఫస్ట్ నెంబర్ వన్ నాకున్న ఇదేంటంటే కాంగ్రెస్ పరిస్థితి ఏంటి కాంగ్రెస్ తమిళనాడు కోసం అని చెప్పి మొత్తం ఉత్తర భారతాన్ని పోగొట్టుకుంటుందా ఎందుకంటే ఏదైతే సనాతన ధర్మం మీద మొత్తం ఒక ఒక పద్ధతిగా ఉదయనిధి స్టాలిన్తో దగ్గర నుంచి తర్వాత వాళ్ళ డిఎంకే నాయకులందరూ ప్రియాంక కార్గే ఇంకా చాలామంది మాట్లాడిన తర్వాత ఉత్తర భారతంలో ఇవాళ సనాతన ధర్మం అనేటువంటి నేరేటివ్ సెట్ అయిపోయింది ముఖ్యంగా వచ్చే మూడు అసెంబ్లీ ఎన్నికల్లో ఇప్పుడు అది తెలివిగా మోడీ కూడా నిన్నట్టు జరిగిన బహిరంగ సభల్లో దాన్నే ప్రధాన అస్త్రంగా తీసుకుని మాట్లాడటం జరిగింది అంటే అర్థం ఏంటి ఇప్పుడు బీజే కి ఏదో ఒక స్టాండ్ తీసుకోవాలి ఏంటంటే డిఎంకేని అప్పాలది అన్న చెప్పించాలి అది జరగని పని సో కాకపోతే వీళ్ళు ఓపెన్ గా కండెమ్ చేస్తూ డిఎంకే ని కండెమ్ చేస్తూ ప్రకటన ఇవ్వాలి అది కూడా జరుగుతుందంటే నాకేదో డౌట్గానే ఉంది అది కూడా జరిగే అవకాశాలే తక్కువగా కనపడుతున్నాయి సో నార్త్ని మీకు ఒక్కటే ఛాయిస్ ఉంది నార్త్ నార్త్ను వదులుకొని కౌ బెల్ట్ను వదులుకొని తమిళనాడు కోసం ఉంటుందా కాంగ్రెస్ లేకపోతే కౌ బెల్ట్ కోసం డిఎంకేకు వ్యతిరేకంగా ప్రకటనిస్తుందా ఇది అందరూ వెయిట్ చేస్తున్నటువంటి సమస్య ఎందుకంటే ఒకవేళ ఇప్పుడున్న పరిస్థితి ఉండి కో మెయింటైన్ అయితే ఏంటంటే మేము డిఎంకేకి వాళ్ళకి ఆ స్వేచ్ఛ ఉంది మాట్లాడే స్వేచ్ఛని అనే పదాలు మళ్ళా మాట్లాడితే కాంగ్రెస్ రేపు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో రాజస్థాన్ మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్లో వీటి ప్రభావం ఖచ్చితంగా ఉండబోతుంది కానీ తమిళనాడులో ఖచ్చితంగా డిఎంకేకి అడ్వాంటేజ్గా ఉంటుంది ఇది నాకున్నటువంటి అంచనా అయితే మరి అన్నాడీఎంకే బీజేపీల పరిస్థితి ఏంటి అని చూసుకున్నప్పుడు ఒక్కటి వాస్తవం ఏంటంటే పాత దీంట్లో చాలా మంది ఏం చెప్తున్నారంటే మొత్తం ఇవాళ ఎన్డీఏలో ఉన్న కూటమి వాళ్ళందరూ రెండు వేల పద్నాలుగులో ఎన్డీఏలో ఉన్నారు అన్నాడీఎంకే ఒక్కటే గా ఉంది ఆ రోజు పరిస్థితులు వేరు జయలలిత ఉంది అక్కడ టవరింగ్ పర్సనాలిటీ ఆవిడ వీళ్ళెవరిని చార్నివ్వలేదు దగ్గరికి రానివ్వలేదు సో కాబట్టి ఏంటి ఆవిడ ఒక్కటే పోటీ చేసింది ఇప్పుడు బలహీనంగా ఉన్నాడు అన్నాడు ఎంకే ఎన్డిఏలో ఉన్నటువంటి పార్టీని దువ్వటానికి ప్రయత్నం చేస్తుంది ముఖ్యంగా అన్నిటికన్నా ముఖ్యమైంది పిఎంకే అండి పిఎంకే ఒక ఎవరికి నచ్చిన నచ్చకపోయినా కనీసం ఐదు శాతం స్ట్రాంగ్ ఓట్ బెల్ట్ దే రాష్ట్రం మొత్తం ఉంది కొన్ని ప్రాంతాల్లో పదిహేను ఇరవై శాతం దాకా ఉంటుంది పిఎంకేకి వన్ ఇయర్ వన్ ఇయర్లు ఎక్కడైతే బలంగా ఉన్నారో అక్కడ ఆ పిఎంకే చాలా బలంగా ఉంది మరి వాళ్ళు ఎలా ఉంటారు స్వతహాగా వాళ్ళు వాస్తవంగా అన్నాడీఎంకే తోటి అంత మంచి సంబంధాలు లేవు కానీ రాజకీయాల్లో చెప్పలేం కదా గెలిచేది అది అయితే బెటర్ అనుకుంటూ వెళ్తారు లేదంటే బీజేపీతో ఉంటారు పిఎంకే కనుక బీజేపీతో ఉండేటట్టు అయితే మాత్రం ఖచ్చితంగా ఎన్డీఏ ఎన్డీఏ కూడా పోటీల్లో గట్టిగానే ఉంటుంది ఎందుకనంటే డిఎండికే కెప్టెన్ విజయకాంత్ పార్టీ ఎటువంటి పరిస్థితుల్లో బీజేపీతో ఉంటుంది ఎటువంటి పరిస్థితులు అన్నాడీఎంకలో చేరే అవకాశమే లేదు లేదుగాక లేదు సో కాబట్టి రాజకీయాలు ఎలా మారతాయి ఏ పార్టీ ఎటువైపు ఉంటుంది ఈ రెండిట్లో అనేది ఇప్పుడు చెప్పలేం కొద్ది రోజులు పోతేగానే అది అది క్రిస్టలైజ్ కాదు కాబట్టి ప్రస్తుతానికి సిచ్యుయేషన్ ఫ్లూయిడ్గా ఉందనే చెప్పాల్సిన అవసరం ఉంది రెండోది ఇంపార్టెంట్ సదరన్ డిస్ట్రిక్ట్స్ తమిళనాడు ఎనిమిది జిల్లాలు ఉన్నాయి తమిళనాడులో ఈ ఎనిమిది జిల్లాలు థేవర్ బెల్ట్ అంటారు ఈ థేవర్స్ మొద ముత్తులుత్తారు అని అంత మనం మాట్లాడుకున్నాం థేవర్స్ అని అంటే ఇప్పుడు ఈ శశికళ వర్గం దినకర ఇప్పుడు ఓ పన్నీర్ సెల్వం వీళ్ళందరూ కూడా థేవర్ బెల్ట్ వీళ్ళకి దక్షిణాది తమిళనాడే స్ట్రాంగ్ బెల్ట్ అనమాట ఇది వీళ్ళు స్వతహాగా జాతీయ భావాలు కూడా బాగా ఉన్నటువంటి వ్యక్తులు వీళ్ళు వీళ్ళ బీజేపీ కూడా వ్యతిరేకత లేదు ఇక్కడ ఈ ఈ బెల్ట్లో సో కాబట్టి వీళ్ళు ఏఎం వీళ్ళకి ఇప్పుడు కొత్త పార్టీ దినకరణ ఎంకే అని పెట్టాడు మరి వాళ్ళు బీజేపీ దీంట్లో చేరతారా ఎంకేలో చేరే అవకాశాలు లేవు కాబట్టి ఖచ్చితంగా కూడా బీజేపీకి దగ్గరకు వస్తారు అటు డిఎండికే ఇటు ఏఎంఎంకే తీవ్రస్ అందరూ కూడా బీజేపీ కింద ర్యాలీ అయ్యారనుకోండి ఎన్డీఏ మళ్ళ మంచి స్ట్రాంగ్ ఫోర్సెస్ అవుతుంది సో కాబట్టి ఇవన్నీ జరగటానికి కొద్ది రోజులు పోతే గానీ మనం చెప్పలేము ఏది ఏం జరుగుతుంది అనేది ఒక మనం చెప్పలేము కాబట్టి సిచ్యుయేషన్ ఇప్పటికైతే గా ఉంది కాకపోతే నిజమైన రాజకీయ సమీకరణలు ఎప్పుడు అంటే రెండు వేల ఇరవై ఇరవై నాలుగు ఎన్నికల తర్వాత జరుగుతాయి అది మర్చిపోకండి ఎందుకంటే ఈ బీజేపీ కూటమి అన్నాడీఎంకే కూటమి ఈ రెండింటిలో ఏదో ఒక్కటే డామినేట్ చేస్తుంది ఎన్నికలు గెలుపవటంలో వదిలిపెట్టండి డామినేషన్ రెండింటిలో సో కాబట్టి దాన్ని బట్టి పోలరైజేషన్స్ తర్వాత ఉంటాయి పోస్ట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎలక్షన్స్ తర్వాత ఎందుకంటే నిజం చెప్పాలంటే అన్నామలై ప్లాన్ కూడా ఇరవై ఇరవై ఆరు అసెంబ్లీ ఎన్నికలకే ఆయన టార్గెట్ ఆయన లక్ష్యం ఏది ఏమైనా ఒక్కటి మనం అభినందించాల్సింది ఏంటంటే మోడీ అమిత్ షాలు పెద్ద రిస్క్ తీసుకొని అన్నామలై వెన్నుద అన్నామలైకి వెన్నుదన్నుగా నిలబడ్డారు ఇది మనం గుర్తించాలి ఎందుకనంటే అన్నాడీఎంకే కలిసి ఉంటే అక్కడ రేపు రాజకీయాల్లో అన్నాడీఎంకే అవసరం ఎంతైనా ఉందనేది ఒకవేళ కీలకం అయ్యే పరిస్థితున్నా అయినా కూడా వాళ్ళని వదిలిపెట్టి అన్నామలైనే సపోర్ట్ చేయటం అనేది సాహసోపేత నిర్ణయం మోడీ అమిత్ షాలకి ఇందుకు అభినందించాల్సినటువంటి అవసరం ఉంది దీర్ఘకాలికంగా ఇరవై ఇరవై నాలుగు ఎన్నికలను పక్కన పెట్టేస్తే దీర్ఘకాలికంగా దీనివల్ల బీజేపీ తమిళనాడులో బడపడే బంగారు అవకాశం ఇదే ఈ దీని ద్వారానే ఉంది సో కాబట్టి హెడ్స్ ఆఫ్ టు మోడీ వన్స్ అగైన్ టు టేక్ సచ్ బోల్డ్ డిసిషన్ ఇరవై ఇరవై నాలుగు అనేది డ్రెస్ రిహార్సల్ అసలు యుద్ధం చూద్దాం ఎలా ఉంటాయి ఇది నాటి రామ్ టాక్ ఇంకొక ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం నమస్తే చూసారు కదండి మరి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్ లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ చేసుకోండి